మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్ పరిధిలోని కొండపోచమ్మ సాగర్ రామాయంపేట కాలువకు గండిపడి రైతుల పొలాలు ఇసుక మేటలుగా మారాయి. మంత్రి హరీష్ రావు 2 రోజుల క్రితమే ప్రారంభించిన ఈ కాలువలోకి నీటిని వదిలిన కొద్ది గంటల్లోనే రాయలాపూర్ సమీపంలో గండిపడింది. దాంతో రైతులు పంట పొలాల్లోకి నీరు చేరి ఇసుక మేట వేసింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరారు. పంట నష్టం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని అధికారులు తెలిపారు. అనేట్ కాల్వ వత్సట్ల గజం మల్లేది అందువాట్ల మొత్తం తెగి గజం మల్లేది మొత్తం మీద నష్టపరిహారం జరిగింది. అటు తర్వాత చంద్రావతి నష్టపరిహారం జరిగింది. అటు తర్వాత మల్లిగారు ఇంకావతి నష్టపరిహారం జరిగింది. దీనికి సమస్యమైన గవర్నమెంట్ మాకు సహకారం చేయవాలని ఒక మా మనవి. మాది ఎక్కడన్నారా చంద్రావతి 2 ఎకరాలు గజం మల్లేది 3 ఎకరాలు.